కొండా సురేఖ తెలంగాణ కాంగ్రెస్ మంత్రి ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా మంత్రిగా చేశారు ఒక డైనమిక్ లీడర్గా కూడా ఆవిడకు ఒక ముద్ర ఉంది కానీ ఇటీవల అనేక వివాదాల్లో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక గత కొద్ది రోజులుగా ఏదైతే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల ఇటు హీరో నాగార్జున ఘాటుగా స్పందించారు దాంతోపాటు కేటీఆర్ కూడా స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది ముందుగా కొండ కొండా సురేఖ తమ మనోభావాలను దెబ్బతీసింది తమ గౌరవానికి భంగం కలిగించింది తమ కుటుంబ సభ్యుల గౌరవానికి భంగం కలిగించింది అనే కోణంలో ఆయన నాంపల్లి కోర్టులో కేసు దాఖలు చేయడం జరిగింది అందుకు సంబంధించి నోటీసులు కూడా కొండా సురేఖ అందుకుంది ఇక దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇకపోతే రెండవ కేసు కొండా సురేఖ మీద క్రిమినల్ కేసు బనాయించాలనే కోణంలో ఇటు మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆయన కూడా కోర్టును ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తోంది ఈ రెండు కేసుల నుంచి ఏ విధంగా బయటపడాలి ఎలాంటి సమాధానం ఇవ్వాలి అనే అంశంలో కొండా సురేఖ న్యాయ సలహాలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ దసరా తర్వాత కోర్టు సెలవులు ఉన్నాయి పద్నాలుగు తారీఖు నుంచి మళ్ళీ కోర్టు రివైవ్ అవుతుంది ఈ ఈ ఈలోపే కొండా సురేఖ పగడ్బందీగా ఇటు నాగార్జున పంపిన లీగల్ నోటీసులకు కానీ ఇటు మాజీ మంత్రి కేటీఆర్ పంపించిన ఏదైతే క్రిమినల్ కేసు బనాయించాలనే నోటీసు పట్ల కానీ ఆవిడ స్పందించాల్సి ఉంటుంది ఆవిడ కూడా కోర్టుకు వెళ్ళి తగు సమాచారం తగు సమాధానం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఆవిడ న్యాయ సలహాలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఎంతో త్వరగా ఈ కేసు నుంచి బయటపడితే ఒక మంత్రిగా ఆవిడకే శ్రేయస్కరం కాబట్టి అలాంటి సలహాలే చాలామంది ఇస్తున్నారు కాబట్టి ఆవిడ ఎందుకు ఇటు నాగార్జున కుటుంబం గురించి కానీ కేటీఆర్ గురించి కానీ అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో ఆవిడ చెప్పాల్సి ఉంటుంది అందుకు ఆధారాలు చూపించాల్సి ఉంటుంది లేకపోతే కొండా సురేఖకు చిక్కులు తప్పవు అనే అంశం పట్ల కూడా చర్చ జరుగుతోంది